నమస్తే. వచ్చే ఎన్నికల్లో సీట్ల మార్పులు చేర్పుల విషయంలో వైసీపీ దూసుకుపోతోంది. ఇప్పటికే 4 విడతల్లో నియోజకవర్గ బాధ్యుల లిస్టు విడుదల చేసింది. దీంతో టీడీపీ కూడా అలర్ట్ అయింది. కూటమిలో జనసేనకు కేటాయించిన సీట్లు మినహా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. 73 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటనకు టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లా ఉండాలని టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే జిల్లాను ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అరకులో రా కదిలిరా బహిరంగ సభలో మాట్లాడారు. పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఆయా ప్రాంత గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి రావడం కష్టమవుతోంది. అందుకే గిరిజనులు కొంతకాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ను తీరుస్తామని చంద్రబాబు హామీనిచ్చారు. జనవరి నెల కరెంటు బిల్లులను ఎవరు కట్టవద్దని కేటీఆర్ సూచించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహాలక్ష్మి ద్వారా ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు వెంటనే ఇవ్వాలన్నారు. హామీలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. అరకు నియోజకవర్గంలో రా కదిలిరా బహిరంగ సభకు హాజరయ్యేందుకు చంద్రబాబు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే హెలికాప్టర్ పైలట్ రూట్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారు. ఏటీసీ సూచనలు అర్థం చేసుకోలేకపోవడంతో సమస్య ఏర్పడింది. రాంగ్ రూట్లో వెళ్తున్నట్లుగా గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్ను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్ కరెక్ట్ రూట్లో అరకులో ల్యాండ్ చేయగలిగారు. దీంతో కాసేపు ఉత్కంఠ ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రక్తమంతా బీజేపీదేనని, రేవంత్ కాంగ్రెస్ కు ఏక్నాథ్ షిండేగా మారుతారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం రహదారులు భవనాల శాఖ రూపొందించిన ప్రతిపాదనపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో కడప బయలుదేరి వెళ్లారు. కడప నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకోనున్నారు. షర్మిల వెంట కేవీపీ రామచంద్రారావు, రఘువీరారెడ్డి ఉన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ బలోపేతంపై షర్మిల దృష్టి సారించనున్నారు. ప్రతిపక్షాలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. గుంపులుగా వస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని మంత్రి రోజా అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ముక్కలు చేసి అప్పుల పాలు చేశారని అన్నారు. దోచుకున్న డబ్బులను చంద్రబాబు హైదరాబాద్ లో దాచుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో ఉండే టూరిస్ట్ పొలిటీషియన్స్ మనకు అక్కర్లేదని మండిపడ్డారు.